హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు. నేను మీ నవీన. ఇవాళ వీడియోలో మనము పిల్లలకి ఎంతో నచ్చేటువంటి ఆలూ రైస్ని లంచ్ బాక్స్లోకి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీని తయారీ కోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా మనము ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి ఎటువంటి తాలింపులు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది ప్రత్యేకంగా మనకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఆలూని ఎక్కువ ఇష్టంగా తింటారు, అందుకే వాళ్ళకి పప్పులు కానీ ఎండుమిర్చి కానీ ఇలాంటివి ఏవి వేయకుండా ఇలాగ ఆలూతోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు, ఇష్టంగా తింటారు. ఇది కొంచెం సేపటికి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. చూసారు కదా, ఒక 2 నిమిషాల్లోనే చక్కగా మొత్తం ఆలు అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీ పిల్లలు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1/4 టీ స్పూన్ వేసాను, మా పిల్లలు చాలా తక్కువ తింటారు. సో కొంచెం చూసి వేసుకోండి. సాల్ట్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇంట్లో చేస్తున్నటువంటి గరం మసాలా పొడి, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రెగ్యులర్గా వాడేటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది పైనుంచి కిందికి మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. ఈ రైస్కి యాలు మసాలా బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి, నేనైతే వేయట్లేదు. అది కూడా తీసి పక్కన పెట్టేస్తారు పిల్లలు, అందుకని దాన్ని కూడా నేను యాడ్ చేయట్లేదు. జస్ట్ మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవడమే. ఇప్పుడు దీన్ని బాక్స్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి. ఇలా చేసి పెట్టండి ఒకసారి, మీ పిల్లలు తీసుకెళ్ళిన లంచ్ బాక్స్ మొత్తం కూడా ఖాళీ చేసి తీసుకొస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కనిపించినా తినడానికి మాత్రం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.